బాలీవుడ్ కి ఈ వారం చాలా చాలా స్పెషల్. పాన్ ఇండియా లెవెల్లో రాధేశ్యామ్ వచ్చింది, సౌత్ మొత్తం ఈటీ సందడి పెరుగుతుందనే టాక్ వచ్చింది. కానీ ఈ వీక్ అందరినీ షాక్కి గురి చేసినట్టుంది. ఓటీటీలో వచ్చిన మారన్ కూడా సోసోగానే సందడి చేసిందనే మాటే వినిపిస్తోంది. రాధేశ్యామ్, ఈటీ, మారన్, ఇలా ఈ వీక్ మూడు సినిమాలు వచ్చాయి. అందులో రాధేశ్యామ్ పానిండియా ప్రాజెక్ట్ గా విడుదలకు ముందే అంచనాల్ని ఆకాశాన్ని అంటించండి. కానీ విడుదలయ్యాక లెక్కే మారిపోయింది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి వేల కొద్ది థియేటర్స్ లో విడుదలై వన్ డేకే మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి కటౌట్ కి కాదల్ బాదల్ కలిసి రాలేదనే మాటే వినిపిస్తోంది. రాధేశ్యామ్ మాత్రమే కాదు, ఈ వారం ఈటీ అంటూ మాస్ మతిపోగొట్టే పనిచేశాడు సూర్య. తనకి కూడా ఇంచుమించు ప్రభాస్ కి ఎదురైన పరిస్థితి ఎదురైంది. ఆకాశమే నీ హద్ర, జై భీమ్ లాంటి హిట్ల తర్వాత వచ్చిన మూవీ అవటంతో ఈటీ మీద భారీగానే అంచనాలు పెరిగాయి. కానీ ఆ రెండు ఓటీటీలో హిట్ అయి ఇక మూడో మూవీ హ్యాట్రిక్ కిక్కిస్తుందనుకుంటే అలా జరగలేదు. ఈటీ మాత్రమే కాదు, తమిళ మూవీ మారన్ పరిస్థితి సేమ్ టు సేమ్. ఈ వీక్ రాధేశ్యామ్ లాంటి క్లాస్ కహానీలకే కాదు, ఈటీ, మారన్ లాంటి మాస్ మూవీస్ కి కూడా కాసల మోత లేకుండా పోయింది. ధనుష్ కూడా గత కొంతకాలంగా కర్ణన్, అసురన్ అంటూ ప్రయోగాలతో హిట్ సొంతం చేసుకున్నాడు. హిందీలో అత్రంగిరే, సౌత్ లో మారన్, రెండు కూడా ధనుష్ కి కలిసి రానట్టుంది. మారన్, ఈటీ పరిస్థితి వేరు, రాధేశ్యామ్ పరిస్థితి వేరు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ, అందులోనూ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అయితే వరల్డ్ వైడ్ గా దుమ్ము దులుపుతుందనుకుంటే మిక్స్ టాక్ తో వసూళ్ల వరద తగ్గించిందంటున్నారు.